పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం రామగిరి మండలంలో 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ సెక్రటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ దళిత బంధు పేరుతో పేద ప్రజల ధనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంతని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనం రామచంద్రారావు, మంతని అసెంబ్లీ యూత్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, లత్నాపూర్ మాజీ సర్పంచ్ రొడ్డ బాబు, నాగేపల్లె ఎరుకుల బాపురావు, తాళ్లపల్లి నారాయణ, గొర్రె నరేష్, అడ్డూరి ప్రవీణ్, రామయ్యపల్లె ఉప సర్పంచ్ నరేష్ యాదవ్, మంతని మండలం యూత్ అధ్యక్షుడు ఎలుకల ప్రవీణ్, ఉత్తర మండలం యూత్ అధ్యక్షుడు బిఎన్ శివకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరే ఇస్తే అందరికి ఏమంటారు? అది కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తకో నాయకుడికో, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడికి ఇచ్చే కార్యక్రమం చేసే దిశలో, ఆకట్టుకునే దిశలో ఎవరు వారి ప్రయత్నం, ఎవరు ఏమంటారు ఆనందం, ఆ చేసే దిశలో పోతా ఉన్నప్పుడు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ రెండేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని మనసా వాచ మీరందరూ కూడా మా పరంగా పోరాటం చేయండి. పోరాటం చేయండి, మీకున్న సమస్యలను పరిష్కారం చేసే దిశలో పోదాం. నేను మీకు అండగా ఉంటానని మనవి చేస్తూ మీ అందరికీ కూడా, మా యువ మిత్రులు చాలామంది వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. అది